టెక్నాలజీ. ఈ రోజుల్లో ప్రతి రంగంలో టెక్నాలజీని విరివిగా వాడుతున్నాం. అలాంటి టెక్నాలజీని ఉపయోగించి గ్రే అనే వ్యక్తి ప్యారలైజ్ అయిన తన బాడీని మళ్ళీ మామూలు స్థితిలోకి తెచ్చుకుంటాడు. తన శరీరంలో ఉన్న పరికరం సాయంతో తనను ప్యారలైజ్ చేసి తన భార్యను చంపిన వారిపై పగ తీర్చుకోవడం మొదలెడతాడు. మరి గ్రే పగ తీర్చుకోవడానికి తన శరీరంలోని పరికరం ఎలా సాయపడింది? గ్రేను ప్యారలైజ్ చేసి గ్రే భార్యను చంపింది ఎవరు? అసలు ఆ పరికరం వల్ల గ్రే జీవితంలో వచ్చిన మార్పులేంటి? రండి తెలుసుకుందాం అప్గ్రేడ్ అనే ఇంగ్లీష్ సినిమా ద్వారా. ఈ సినిమా మీకు నెట్ఫ్లిక్స్లో దొరుకుతుంది. రండి మరి అప్గ్రేడ్ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. ఈ కథ గ్రేట్ రేస్ ఆశా అనే దంపతులతో మొదలవుతుంది. గ్రే కార్మికనిగా పనిచేస్తుంటాడు. ఆశ కోబాల్ట్ అనే టెక్ కంపెనీలో పనిచేస్తుంది. గ్రే ప్రతి పని తన చేతులతో చెయ్యాలనుకుంటాడు. అందుకే టెక్నాలజీకి చాలా దూరంగా ఉంటాడు. కానీ ఆశ టెక్నాలజీని ఆఫీస్ నుంచి ఇంట్లోకి కూడా తీసుకొస్తుంది. ఆ ఇంట్లో దాదాపు ప్రతి వస్తువు టెక్నాలజీతోనే నడుస్తుంది. పైగా ఆశ కారు కూడా సెల్ఫ్ డ్రైవ్ కార్. ఒకరోజు గ్రే ఒక కార్ డెలివరీ చేయడానికి తన ఫ్రెండ్ కమ్ క్లయింట్ అయిన ఏరన్ కీన్ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. దాంతో గ్రే ఆశాను తనతో పాటే తీసుకుని రిటర్న్ రావడానికి ఆశ సెల్ఫ్ డ్రైవ్ కార్ని కూడా తీసుకెళ్తాడు. ఏరన్ గురించి చెప్పాలంటే అతను ప్రముఖ టెక్ ఇన్నోవేటర్. టెక్నాలజీని ఉపయోగించి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తుంటాడు. గ్రే ఏరన్ ఇంటికి చేరుకొని ఆశాని ఏరన్కి పరిచయం చేస్తాడు. అలా మాట మాటలో ఏరన్ తను ఒక కొత్త పరికరం కనుగొన్నాడని వాళ్లకు చూపిస్తాడు. ఆ పరికరం పేరు స్టెమ్. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఆవిష్కరణల్లో అది చాలా స్పెషల్ అని, ఆ చిన్న పరికరానికి మనిషి బాడీని కంట్రోల్ చేసే హై పవర్ ఉందని అంటాడు. కాసేపటికి గ్రే ఆశ సెల్ఫ్ డ్రైవ్ కారులో ఇంటికి బయలుదేరతారు. కానీ కొంత దూరం వెళ్ళగానే టెక్నికల్ ఎర్రర్ వల్ల కార్ స్పీడ్ పెరిగి కాసేపట్లోనే కార్ బోల్తా పడిపోతుంది. ఇంతలో అక్కడికి ఒక కార్ చేరుకుంటుంది. అందులోంచి నలుగురు వ్యక్తులు దిగి గ్రే ఆశాను బయటకు లాగి ఆశాను చంపేసి గ్రే మెడలో తుపాకీతో కాల్చేసి వెళ్ళిపోతారు. కొనా ప్రాణంతో కొట్టు మిట్టాడుతున్న గ్రేకు అసలు వాళ్ళెవరో, ఎందుకు తమపై దాడి చేశారో అర్థం కాదు. కాసేపటికి పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. గ్రే మెడ వెనుక కాల్చడం వల్ల గ్రే శరీరం చచ్చుబడిపోతుంది. 3 నెలల తర్వాత గ్రే హాస్పిటల్ నుండి ఇంటికొస్తాడు. గ్రేను చూసుకోవడానికి గ్రే తల్లి పమేలా గ్రేతోనే ఉండిపోతుంది. ప్రతి పని తన చేతితో చేయడానికి ఇష్టపడే గ్రే ఇప్పుడు మెడ మాత్రమే కదిలిస్తూ వీల్చైర్కే పరిమితమయ్యాడు. తన పరిస్థితి చూసుకొని గ్రే కుమిలిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. పమేలా గ్రేను ఓదారుస్తుంది. 2 రోజుల తర్వాత గ్రే పమేలా డిటెక్టివ్ కాటేజ్ని కలిసి దాడి చేసిన వారి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతారు. దాడి జరిగిన స్థలంలో ఓవర్ హెడ్ డ్రోన్ ఫుటేజ్ దొరికినప్పటికీ హంతకులను ఇంకా గుర్తించలేకపోతున్నారని, ఇంకాస్త టైం పడుతుందని కాటేజ్ అంటుంది. దాంతో గ్రే నిరాశగా చిరాగ్గా ఇంటికి వచ్చేస్తాడు. ఆశను ఎవరు చంపారో, ఎందుకు చంపారో తెలుసుకోలేకపోతున్నాడనే బాధ ఒకవైపు, ఇక జీవితాంతం ఇలాగే కుర్చీలో ఉండిపోవాలనే నిరాశ మరోవైపు. ఈ ఒత్తిడి తట్టుకోలేక గ్రే మెడిసిన్ ఓవర్డోస్ తీసుకొని ఆత్మహత్య చేసుకోబోతాడు. కానీ పమేల గమనించి గ్రేను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తుంది. దాంతో గ్రే బ్రతుకుతాడు. గ్రేను చూడ్డానికి ఏరన్ వచ్చి, నాకు అవకాశం ఇస్తే నిన్ను మళ్ళీ మామూలు మనిషిగా చేస్తానంటాడు. ఏరన్ ఆ రోజు గ్రే ఆశలకు చూపించిన స్టేమ్ అనే పరికరం గురించి చెప్పి స్టేమ్ని గ్రే బాడీలో ఫిక్స్ చేస్తే గ్రే మళ్ళీ మామూలు మనిషిలా నడవగలడని అంటాడు. కాస్త ఆలోచించి గ్రే ఒప్పుకుంటాడు. అయితే స్టేమ్కి ఇంకా గవర్నమెంట్ అప్రూవల్ రాలేదని, అందుకే ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచాలని, ఆపరేషన్ కూడా తన ఇంట్లోనే జరగాలంటాడు ఏరన్. గ్రే ఒప్పుకోవడంతో ఆపరేషన్ చేసి స్టేమ్ అనే చిన్న పరికరాన్ని గ్రే వెన్నెముకలో ఫిక్స్ చేస్తారు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఇక గ్రే సంతోషానికి అవధులు ఉండవు. కానీ ఏరన్ ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచాలని, బయటి ప్రపంచానికి గ్రే వీలుచేరుపైనే ఉన్నాడనిపించేలా బిహేవ్ చేయమంటాడు. అలాగే ఒక అగ్రిమెంట్పై గ్రే సంతకం తీసుకుంటాడు ఏరన్. దాంతో ఈ విషయాన్ని తన తల్లి పమేలకు కూడా చెప్పకుండా
గ్రే వీల్చైర్ పైన ఇంటికి చేరుకుంటాడు. డిటెక్టివ్ కార్టేజ్ ఆశ కేసుకి సంబంధించిన ఫైల్స్ వీడియో ఫుటేజ్ని గ్రే ఇంటికి పంపిస్తుంది. గ్రే ఆ ఫైల్స్ చూస్తాడు, కానీ అందులో తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకదు. వీడియో ఫుటేజ్ చూస్తూ గ్రే ఆలోచిస్తుండగా సడన్గా గ్రేను ఎవరో పిలుస్తారు. గ్రే వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ కనిపించరు, కానీ మళ్ళీ గ్రేను పేరు పెట్టి పిలుస్తారు. దాంతో గ్రే కాస్త ఆశ్చర్యంగా కొంత భయంగా ఎవరో అంటాడు. నేను స్టేమ్, నీ బాడీలో ఉన్నది నేనే అంటాడు స్టేమ్. గ్రే ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఏంటి నువ్వు మాట్లాడతావా అంటాడు. ఎస్ నేను మాట్లాడతా, కానీ నువ్వు ఆపేయమంటే ఆపేస్తా, నా మాటలు నీకు తప్ప ఎవరికి వినిపించవు అంటాడు. గ్రే అయోమయంలో ఉండగానే స్టేమ్ మళ్ళీ, ఆ వీడియో ఫుటేజ్ నేను కూడా చూస్తున్నా, నీకు సాయం కావాలంటే చెప్పు, సాయం చేస్తా అంటాడు. గ్రే వెంటనే సాయం కావాలంటాడు. గ్రే స్టేమ్కి పర్మిషన్ ఇవ్వడంతో ఆ ఫుటేజ్లో ఒక వ్యక్తి చేతిపై ట్యాటూ ఉందని గ్రే చేతులతో స్టేమ్ ఆ ట్యాటూని ఒక పేపర్పై గీస్తాడు. ఆ ట్యాటూ ఆధారంగా అతని పేరు శేర్ఖ్ అని అతని అడ్రస్ కూడా చెప్పేస్తాడు స్టేమ్. గ్రే శేర్ఖ్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి శేర్ఖ్ బయటకు వెళ్ళగానే అతని ఇంట్లోకి చొరబడి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వెతుకుతాడు. అక్కడ ఒక టేబుల్పై ఉన్న మెసేజ్లను స్టేమ్ సహాయంతో చదువుతాడు. ఆ మెసేజ్లలో ఓల్డ్ బోన్స్ అనే బార్కి సంబంధించిన కొన్ని మెసేజ్లు కనిపిస్తాయి. గ్రే అలా ఇంట్లో వెతుకుతుండగానే శేర్ఖ్ తిరిగి ఇంట్లోకి వచ్చి గ్రేను చూసేస్తాడు. శేర్ఖ్ వెంటనే గ్రేపై దాడి చేసి కొడతాడు. గ్రే శేర్ఖ్ని తిరిగి కొట్టలేకపోతాడు. దాంతో స్టేమ్ నాకు పర్మిషన్ ఇవ్వు నేను చూసుకుంటా అంటాడు. గ్రే పర్మిషన్ ఇవ్వడంతో స్టేమ్ వెంటనే శేర్ఖ్ని కొట్టి కిరాతకంగా చంపేస్తాడు. నా చేతులతో ఒక హత్య జరిగిందని గ్రే బాధపడుతుంటే స్టేమ్ గ్రేను అక్కడ వేలిముద్రలు చెరిపేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. గ్రే స్టేమ్ చెప్పినట్టు చేసి వెళ్ళిపోతాడు. పోస్ట్ మార్టం గదిలో శేర్ఖ్ బాడీని చూసి శేర్ఖ్ శరీరంలో మెడికల్ ఇంప్లాంట్స్ ఉన్నాయని, ఎడమ చేతిలో ఒక గన్ ఫిక్స్ చేశారని డిటెక్టివ్ కార్టేజ్ తెలుసుకుంటుంది. హత్య జరిగిన సమయంలో డోన్ ఫుటేజ్ చూసిన కార్టేజ్కి గ్రే వీల్చైర్పై వెళ్ళడం కనిపించడంతో ఈ హత్య గ్రే చేయించడేమోనని కార్టేజ్కి అనుమానం మొదలవుతుంది. మరోవైపు గ్రే ఏరాన్ని కలిసి తన ప్రోగ్రెస్ ఎలా ఉందని అడుగుతాడు. అప్పుడు ఏరన్ నేను నిన్ను ట్రాక్ చేయగలను అంటాడు. గ్రే ఏరన్తో స్టేమ్ తనతో మాట్లాడుతున్నాడని అంటాడు. ఏరన్ కాస్త ఆశ్చర్యపోయి, నువ్వు ఒక హత్య చేసావని నాకు తెలుసు, ఇక నేను ఈ గొడవలకు దూరంగా ఉండు, ఒకవేళ నువ్వు పోలీసులకు దొరికిపోతే వాళ్లకు స్టేమ్ గురించి తెలిసిపోతుంది, దాంతో నువ్వు మళ్ళీ వీల్చైర్కే పరిమితమైపోతావని చెప్పి పంపించేస్తాడు. అదే రోజు రాత్రి కాటేజ్ గ్రే ఇంటికి వెళ్ళి శేర్ఖ్ హత్య జరిగిన సమయంలో నువ్వు అక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. గ్రే ఏదో కట్టుకథ చెప్పి మాట మార్చేస్తాడు. దాంతో కాటేజ్ మౌనంగా వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత గ్రే ఓల్డ్ బోన్ బార్కి వెళ్ళి ఆ నలుగురిలో టోలన్ అనే వ్యక్తి కూడా ఒకడని తెలుసుకుని స్టేమ్ సహాయంతో టోలన్ని చిత్రహింసలు పెట్టి ఆ గ్యాంగ్ లీడర్ పేరు ఫిస్క్ అని తెలుసుకుంటాడు. ఇంతలో స్టేమ్ ఏరన్ తనను ట్రాక్ చేసి షట్డౌన్ చేయబోతున్నాడని అంటాడు. వీలైనంత తొందరగా ఒక హ్యాకర్ దగ్గరికి వెళ్ళి తన సిస్టమ్ని హ్యాక్ చేయించాలని జామీ అనే హ్యాకర్ అడ్రస్ కూడా చెప్పేస్తాడు. దాంతో గ్రే తన వీల్చైర్ అక్కడే వదిలేసి పరుగు పరుగున జామీ దగ్గరికి బయలుదేరతాడు. కాసేపటికి ఫిస్క్ ఓల్డ్ బోన్ బార్కి వచ్చి చూస్తే అప్పటికే టోలన్ చనిపోయి ఉంటాడు. టోలన్ కంటి మెమొరీ ఆధారంగా గ్రే ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకొని ఫిస్క్ జాఫ్రిస్ని వెంట పెట్టుకొని గ్రేను వెతుక్కుంటూ వెళ్తాడు. గ్రే జామీ దగ్గరికి చేరుకునేసరికే ఏరన్ స్టేమ్ని షట్డౌన్ చేసేస్తాడు. దాంతో గ్రే పాకుతూ వెళ్ళి జామీని కలుస్తాడు. స్టేమ్ చెప్పినట్టు సిస్టమ్ నుండి ఇన్పుట్ గార్డ్స్ తీసేయమంటాడు. జామీ పని పూర్తి చేస్తుండగానే ఫిస్క్ జాఫ్రిస్ అక్కడికి చేరుకుంటారు. వారిని గమనించిన జామీ పని పూర్తి చేసి వెళ్ళిపోతుంది. స్టేమ్ రీస్టార్ట్ అవ్వడంతో గ్రే జాఫ్రిస్ని చంపి ఫిస్క్ నుండి తప్పించుకొని ఇంటికి చేరుకుంటాడు. ఒంటిపై రక్తంతో నడుస్తూ వస్తున్న గ్రేను చూసి పమేల ఆశ్చర్యపోతూనే ఆనందపడుతుంది. పమేల అడగడంతో స్టేమ్ గురించి చెప్పి ఈ విషయం ఎవరికి చెప్పొద్దంటాడు గ్రే. టోలన్ హత్య గురించి తెలుసుకున్న కాటేజ్ అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ గ్రే వీల్చైర్ కనిపిస్తుంది. దాంతో గ్రే ఏదో దాస్తున్నాడని మళ్ళీ గ్రేని కలుస్తుంది.
కానీ గ్రే మాత్రం ఒక వ్యక్తిపై తనకు అనుమానం రావడంతో అతన్ని ఫాలో అవుతూ వెళ్ళాడని, అతను తనను తోసేయడంతో అక్కడున్న వాళ్ళు తనను ట్యాక్సీలో ఇంటికి పంపించారంటాడు. కాటేజ్ గ్రేకి తెలియకుండా అతని జాకెట్కి ఒక మైక్రోఫోన్ అటాచ్ చేసి సరేనంటూ వెళ్ళిపోతుంది. కాటేజ్ వెళ్ళిపోయాక గ్రే స్టేమ్ని ఇది ఇక్కడితో ఆపేద్దామంటాడు. మిగిలిన ఆ ఒక్క వ్యక్తిని చంపకుంటే అతను నిన్ను, నీతో పాటు నన్ను చంపేస్తాడు, నాకు చచ్చిపోవడం ఇష్టం లేదంటాడు స్టేమ్. కానీ నేను వద్దని చెప్తున్నాను కదా, నువ్వు నేను చెప్పినట్టు వినాలి అంటాడు గ్రే. దాంతో అసలు విషయం చెప్తాడు స్టేమ్. విషయమేంటంటే హ్యాకర్ ఇన్పుట్ గార్డ్స్ తీసేయడం వల్ల స్టేమ్కి ఇప్పుడు గ్రే పర్మిషన్ అవసరం లేదు. స్టేమ్ తనకు నచ్చినట్టుగా గ్రే బాడీని మూవ్ చేయగలడు. దాంతో వేరే దారి లేక గ్రే ఫిస్క్ని చంపడానికి బయలుదేరతాడు. మైక్రోఫోన్ ద్వారా గ్రే మాటలు విన్న కాటేజ్ గ్రే కార్ని ఫాలో అవుతూ వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక గ్రే తన జాకెట్లో మైక్రోఫోన్ గమనించి కాటేజ్ తనను ఫాలో అవుతుందని తెలుసుకుంటాడు. స్టేమ్ ఒక సెల్ఫ్ డ్రైవ్ కార్ని హ్యాక్ చేసి కాటేజ్ కార్ని గుద్దేస్తాడు. దాంతో కాటేజ్ ఆగిపోయి పమేల దగ్గరికి వెళ్తుంది. గ్రే ఫిస్క్ను చంపే ముందు ఆశను ఎందుకు చంపావని అడుగుతాడు. అప్పుడు ఫిస్క్ తమ టార్గెట్ ఆశ కాదని, గ్రేను ప్యారలైజ్ చేయడానికి డీల్ జరిగిందని అంటాడు. ఆశని బోనస్గా చంపేశామంటాడు. గ్రే ఫిస్క్ను చంపేశాక అతని మెసేజెస్ వింటాడు. ఆ మెసేజ్ల ద్వారా తెలిసిందేంటంటే ఆ నలుగురిని పంపింది, ఆశ కార్ని హ్యాక్ చేసి బోల్తా పడేలా చేసింది మరెవరో కాదు ఏరన్. ఈ విషయం తెలియగానే గ్రే కోపంగా ఏరన్ దగ్గరికి బయలుదేరతాడు. అటు కాటేజ్ పమేల ద్వారా ఏరన్ చేసిన ఆపరేషన్ గురించి తెలుసుకొని తను కూడా ఏరన్ దగ్గరికి బయలుదేరుతుంది. గ్రే ఏరన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు కనిపెట్టిన వస్తువుని ప్రయోగించడానికి నా భార్యను చంపి నన్ను ప్యారలైజ్ చేస్తావా అని ఏరన్కి గన్ గురి పెడతాడు. అప్పుడు ఏరన్ అసలు నిజం చెప్తాడు. విషయమేంటంటే ఏరన్ స్టేమ్ని చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేశాడు. స్టేమ్ తయారయ్యాక తనకు ఒక బాడీ కావాలని ఏరన్ని బెదిరించడం మొదలెట్టాడు. ఏం చెయ్యాలా అని ఏరన్ ఆలోచిస్తున్నప్పుడే గ్రే ఆశను తీసుకొని కారు డెలివరీ ఇవ్వడానికి ఏరన్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు స్టేమ్ గ్రేను చూసి నాకు ఆ బాడీ కావాలని పట్టుబట్టాడు. దాంతో వేరే దారి లేక ఏరన్ స్టేమ్ చెప్పినట్టు చేయడం మొదలెట్టాడు. స్టేమ్ అక్కడితో ఆగకుండా తనలాంటి పరికరాలు అమర్చుకొని అప్గ్రేడ్గా ఉన్న ఆ నలుగురిని గ్రే సహాయంతో చంపేశాడు. ఇప్పుడు ఏరాన్ని కూడా చంపేస్తే తనలాంటి పరికరం ఇంకోటి రాదని, తనొక్కడే అప్గ్రేడ్గా ఉంటానని అనుకుంటాడు. ఏరన్ ఇలా చెప్తుండగానే కాటేజ్ అక్కడికి చేరుకుంటుంది. గ్రే ఎంత కంట్రోల్ చేసుకున్నా స్టేమ్ ఏరన్ని చంపేస్తాడు. స్టేమ్ కాటేజ్ని కూడా చంపబోతాడు. కానీ గ్రే తనను కంట్రోల్ చేసుకొని తన చేతిలోని తుపాకీతో తన మెడపై కాల్చుకోబోతాడు. ఇంతలో గ్రే ఒక హాస్పిటల్లో ఉలిక్కి పడిలేస్తాడు. మెల్లిగా తన చెయ్యి పైకెత్తి చూసుకుంటాడు. నార్మల్గానే ఉంటుంది. లేచి కూర్చోబోతూ అనుమానం వచ్చి స్టేమ్ అని పిలుస్తాడు. కానీ సమాధానం రాదు. స్టేమ్, నీకు వినిపిస్తుందా అని మళ్ళీ అంటాడు. నేనిక్కడున్నాను అంటూ ఆశ నవ్వుతూ లోపలికి వస్తుంది. కంగారు పడుతున్న గ్రేను చూస్తూ ఆశ, మనకు యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్ వల్ల నువ్వు కొన్ని రోజులు కోమాలో ఉన్నావు అంటుంది. దాంతో ఇప్పటిదాకా జరిగిందంతా కళ అనుకుంటాడు గ్రే. కానీ అసలు విషయం ఏంటంటే గ్రే తన బాడీని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నించాడు. దానివల్ల స్టేమ్ గ్రే మైండ్ని ఒక ఊహాలోకంలో వదిలేశాడు. ఆ ఊహాలోకంలో గ్రే ఆశతో కలుసుంటాడు. ఇక గ్రే బాడీ పూర్తిగా స్టేమ్ ఆధీనంలోకి వచ్చేసింది. స్టేమ్ కాటేజ్ని చంపేసి వెళ్ళిపోతాడు. ఇటు ఊహాలోకంలో గ్రే ఆశతో సంతోషంగా ఉంటాడు. ఆ విధంగా ఈ సినిమా ముగుస్తుంది. ఈ కథలో గ్రే తన భార్యను చంపిన వాళ్ళను పట్టుకోవడానికే స్టేమ్ని తన బాడీలో ఫిక్స్ చేయించాడు. కానీ స్టేమ్ని నమ్మి ఏరన్ మాట వినకుండా స్టేమ్ సిస్టమ్ని హ్యాక్ చేయించాడు. దాంతో స్టేమ్ గ్రే బాడీపై పూర్తిగా కంట్రోల్ తీసుకున్నాడు. ఆ విధంగా గ్రే ఒక కల్పితమైన ఊహాలోకంలో ఉండిపోయాడు. ఈ పాత్ర ద్వారా మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే దానికి కారణమైన వాళ్లను శిక్షించడం అవసరమే, కానీ అందుకోసం మనం తప్పుదారిలో వెళ్తే మనకే ప్రమాదమని తెలుస్తుంది. ఇక ఏరన్, మనిషి బాడీని కంట్రోల్ చేసే పరికరాన్ని కనుగొని
వాటిని అవసరమైన వారి కోసం వాడుదాం అనుకున్నాడు. కానీ ఆ పరికరం వల్లే అమాయకులు చనిపోవడంతో పాటు తను కూడా బలయ్యాడు. ఈ పాత్ర ద్వారా టెక్నాలజీని అవసరానికి మాత్రమే వాడుతూ అదుపులో ఉంచుకోవాలి, కానీ పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడితే మనకే ప్రమాదమని తెలుస్తుంది. ఇవి ఈ సినిమా నుండి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే ఇప్పుడు మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా చూడొచ్చు. అక్కడ కూడా మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.